వైసీపీ పరిపాలన సంక్షేమ పరిపాలన బాగుందన్న. ఆల్రెడీ గత ప్రభుత్వానికన్నా ఈ ప్రభుత్వం మేలు చేస్తుంది. పేదల కింద స్థాయి ఉన్నటువంటి పేదలన్నిటి కూడా వాళ్ళకి కావాలనేటువంటి వసతులు, ఇల్లు, స్కూలు, నాడు నేడు ద్వారా స్కూల్ అభివృద్ధి చేయడమే కాదు విద్యార్థులకి మెరుగైనటువంటి వసతులు కల్పించి ఈ రాష్ట్రంలో విద్యకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి మరో ముఖ్యమంత్రి తెలుసుకునే విధంగా ఈనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పాలన అందిస్తున్నారన్న. సూపర్ పరిపాలన అయితే అసలు అదంతా అభివృద్ధి కుంటుపడిందని ఎవరన్నా కళ్ళు పెట్టి చూడండి అన్న. అభివృద్ధి ఎందుకు కుంటుపడుద్ది? ఇన్ని రోడ్లు, ఇన్ని ప్రాజెక్టులు, ఇంత సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఇస్తుంటే కుంటుపడొద్దని చెప్పడం అనేది చాలా బాధాకరం. ఇవాళ ఈ అభివృద్ధి, ఇంత అభివృద్ధి చూస్తూ కూడా వాళ్ళు ఆ రకంగా మాట్లాడడం అనేది రాజకీయ కక్ష తప్ప వేరేదేం లేదండి. రాష్ట్రంలో సైకో పోవాలి, సైకో రావాలి ఏం లేదన్న. ఆల్రెడీ లోన్కి వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన అందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల ఆదరణ ఉంది. ఈ సైకోలు గీకోలు అనే మాటలు ప్రజలు పట్టించుకోరన్నారు. వాళ్ళు ఏంటంటే ఏదో చెప్తున్నారు తప్ప సైకో అనేది బూతు, వాళ్ళు మాట్లాడేది బూత్ అనమాట. అది కరెక్టే అన్న. 2014 నుంచి 2019 వరకు అతను చేసినటువంటి అరాచకాలకి ప్రతిఫలంగా కేసులు, చేసిన తప్పులకి వ్యవహారం తప్ప ఇది వేరే 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 రకంగా కక్షపూరితమైనటువంటి వ్యవహారం కాదు. ఖచ్చితంగా అతను తప్పు చేశాడు కాబట్టి శిక్ష అనిపిస్తున్నాడు. రాష్ట్రంలో టీడీపీ జనసేన కాదు ఇంకో 4 పార్టీలు కలిసి పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఏమవుదు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల ఆదరణ ఉంది. ప్రజలు చేసినటువంటి మంచి అతను కాపాడుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 175 అని చెప్తున్నారు. మేము కూడా అదే బలంగా నమ్ముతున్నాం. ఆ 175 సీట్లు వచ్చే విధంగా కూడా మేము కింద స్థాయి నుంచి మేము కష్టపడతానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. రాష్ట్ర మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ గారు అనేది చాలా ఘోరంగా మాట్లాడారన్నా. అంటే అధికార పక్షం ప్రతిపక్షం మాట్లాడుకోవచ్చు, వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు వాళ్ళు మాట్లాడచ్చు. కానీ ఆ విధంగా ఒక స్త్రీని ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఆ విధంగా మాట్లాడి కనీసం వీడియోలు ఉన్నాయి, అలాగ ఉన్నాయి, నువ్వు అలా చేసావు, ఇలా చేసావు, ఏదో నేరుగా చూసిన వ్యక్తిలాగా చెప్పడం అనేది చాలా బాధాకరం. ఒక స్త్రీని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు స్త్రీలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు, ఎంత స్థానం ఇచ్చారనేది ప్రజలకు తెలుసు. ఈ రకంగా బండారు సత్యనారాయణ గారు మాట్లాడడం అనేది చాలా బాధాకరం. అతను ఖచ్చితంగా ఇది కక్షపూరితంగానే ఆవిడ్ని రాజకీయంగా కుంగదీయాలి. ఆవిడ వెళ్తున్న విధానం రాష్ట్రంలో ఒక మంత్రి మహిళగా ఆవిడ మంచి పరిపాలన అందిస్తూ ఉంది, మహిళలందరినీ ఏకదాటి మీద తీసుకొస్తూ ఉంది. ఆవిడ ఏదోటి మనస్తాపానికి గురి చేసి పొంగదీయాలనే ఉద్దేశం మీద చేసేది వ్యాఖ్యలు తప్ప నిజమైనవి కావని మేము భావిస్తూ ఉన్నాం. బోలన్ తేడా ఉంది. ఆల్రెడీ మోసపూర్వకమైన పరిపాలన 2014 నుంచి 2019 వరకు రైతులను కానీ మహిళలను కానీ మోసం చేసి వచ్చినటువంటి ప్రభుత్వం టీడీపీ. ఇది అలా కాదన్న. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారో ఆనాటి నుంచి కూడా ప్రజలకి ఏం కావాలి, ప్రజల సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వాలి, మన ఎలక్షన్లో పాదయాత్రలో ఏమైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి సంకల్పంతో ఎవరిని కూడా ఇచ్చినటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు.